తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లిలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన రెండు గృహాలను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. నిరాశ్రయులైన రెండు కుటుంబాలను పరామర్శించి 25 కేజీల బియ్యం 2000 ఆర్థిక సహాయం అందజేశారు. రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో రెండు గృహాల అగ్ని ప్రమాదానికి గురవడం జరిగింది. ఉండరాజు మాత్రయ్య, ఉండరాజు మంగయ్యమ్మ కుటుంబాలు నిరాశ్రయులు కావడం జరిగింది. మరి దీనికి తీవ్రమైన విభ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాలకి మా సానుభూతి, తెలుగుదేశం పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. మరి వారిద్దరికీ ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలా రెండు కుటుంబాలని అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి గ్రామ శాఖ ఇవ్వడం జరిగింది. 25 కేజీల బియ్యం, ఒక్కొక్కరు 2000 రూపాయలు ఆర్థిక సహకారం తెలుగుదేశం పార్టీ సింగంపల్లి గ్రామ శాఖ తరఫున ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగినా, ఎటువంటి ఇబ్బందులు జరిగినా తెలుగుదేశం పార్టీ ముందుండి వారికి సహాయం అందించడంలో కానీ, వారికి సహకారం అందించడంలో కానీ ముందుంటుంది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. వీరికి వెంటనే పక్కా గృహాలు మంజూరు చేసి వీరికి నిర్మాణం చేసి ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. మరి రెవెన్యూ శాఖ నుంచి ఇమీడియట్గా ఇవ్వాల్సిన 5000 రూపాయలు ఇంకా ఇవ్వలేదు అనేది బియ్యము మాత్రం ఇచ్చారు, ఇంకా 5000 రూపాయలు ఇవ్వలేదని వారి నిరాశ్రయులైన కుటుంబాలు చెప్తా ఉన్నాయి. తక్షణమే ఆర్థిక సహకారం కూడా అందించి కారణాలు అన్వేషించి మరి వారికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వారికి మరొక మారు ఆ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం.